అందరికి నమస్తేనుల్లా, వెల్కమ్ టు సాఫ్ సీనా ముచ్చట. పిల్లి గుడ్డదైతే ఎలక ఎగిరెగిరి పడ్డదట. అగో గట్లనే ఉన్నది మన గౌరవ గవర్నమెంట్ తీరు. విద్యాశాఖకు మంత్రి లేడు, పట్టించుకునే తీరిక విద్యాశాఖ ఆఫీసర్లకు లేదు. నడిమిట్ల సర్కారు హాస్టళ్ళల్లో చదువుకుంటున్న పిల్లగాండ్లు ఆగమైతున్నారు. ఆహా, చూడు రి, సర్కారు హాస్టళ్ళల్లో పిల్లలకే కాదు పిల్లలకు కూడా ఫుడ్ పెట్టి సాదుతున్నది మన గవర్నమెంట్. నేటి పిల్లులే రేపటి పిల్లర్లు అనుకుంటుర్రో ఏమో, పిల్లలకు బలవర్ధక ఆహారం పెడుతున్నట్టే ఉన్నారు ఇట్లా హైదరాబాద్ జేఎన్టీయు వాళ్ళు. చూడుర్రి, పిల్లి దర్జాగొచ్చి పిల్లలకు పెట్టే ఫుడ్ను ఎట్లా పట్టుబడుతుందో. గిట్లున్నది సర్కారు హాస్టల్స్ల చక్కదనం, జేఎన్టీయు కాలేజీల ఎవ్వారము. మొన్నటికి మొన్న సంగారెడ్డి జేఎన్టీయుల సుందరికొచ్చింది, రామాయంపేట కడ బల్లిపడ్డది. భువనగిరికెళ్ళి కూడా నిన్న కలుషిత అన్నం తిని పిల్లగాండ్లు దావకాన ఫాలయ్యిండ్రు. అయినా చెవిన పేరు మారినట్టన లేదు కాంగ్రెస్ లీడర్లకు, విద్యాశాఖ ఆఫీసర్లకు. హైదరాబాద్ జేఎన్టీయుల్నే గీ పరిస్థితి ఉంటే ఊళ్ళ పొంట అడిగినోళ్ళెవలు. బీదల పిల్లల ఆరోగ్యాలన్నా అలా చదువులన్నా గింత పట్టింపు ఉన్నది మన సర్కారుకు. మరి ఇసొంటి అన్ని చూసి మార్పు కావాలి సర్కారుకి, ఎన్ని మార్పులు వేస్తారో కామెంట్లలో చెప్పుండ్రీ.